हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गोरिंटा कुलाक्स। नेनु पिंडी एला स्टोर चेसुकोवालो चूपिस्तुन्नानु। चूडंडी, पुरुगु पड़ते जल्लड पट्टुकोवच्चु कदा, इंत प्रासेस एंदुकु अवसरमा अनुकोकंडी। इट्ला चेसुकुंटे फ्रेश्गा उंटुंदी, जल्लड पट्टुकुंटे पुरुगुलु पोतायि गानी कोंचेम स्मेल तेडा वस्तुंदि। इट्ला चेसुकुंटे फ्रेश्गा उंटुंदि। ఇట్లా కొంచెం రంధ్రాలు ఎక్కువ పెట్టుకోవాలి మనం। మిర్చి గాని బిర్యానీ ఆకు గాని వేసినప్పుడు ఆ ఘాటు బయటికి రావాలంటే రంధ్రాలు ఎక్కువ ఉండాలి। కొంచెం దాదాపు ఒక 20 25 దాకా ఇట్లా పెట్టుకోవాలి। బియ్యం పిండి ఇట్లా స్టోర్ చేసుకోవాలి। మనం మిల్లు పట్టించుకున్న తర్వాత ఇట్లా అంటే మంచిగా సెట్ అవుతుంది। మనం పట్టించుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పట్టించుకుంటాం కదా, ఇది 2-3 నెలలు ఉండాలంటే। ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం తొందరగా పురుగు వస్తుంది। ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। మనం షాపులో 1 కిలో ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా ప్యాకెట్ ఓపెన్ చేయనంత వరకు బానే ఉంటుంది। ఓపెన్ చేసిన తర్వాత అది కూడా ఇట్లానే చేసుకోవచ్చు, లేతే ఎయిర్ టైట్ కంటైనర్లోైనా వేసుకోవాలి। ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి చూడండి, ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। ప్రెస్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక कवर लो, इदी जिप लॉक कवर उंटदि कदा, इंदुलो ओक 5-6 एंडु मिर्ची वेसुकोनि ई कवर कु मुंदु अन्नी टूथ पिक तो रंध्रालु पेट्टुकोवाली। पेट्टुकोनि इदिनिलो वेसुकोवाली। वेसुकुंटे मंचिगा पुरुगु पट्टकुंडा 2-3 नेलु बागुंटुंदि। लेदंटे इट्ला बिर्यानी आकु उंटुंदि कदा, अदि कूडा इदे पद्धतिलो ఈ కవర్ కి టూత్ పిక్ తో రంధ్రాలు పెట్టుకొని ఒక 5-6 బిర్యానీ ఆకులు వేసుకొని ఇట్లైనా వేసుకోవచ్చు। ఇట్లా వేసుకొని ఉంచుకుంటే మంచిగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది పిండి। గోధుమ పిండి కూడా అంతే, ఇట్లా డబ్బాలో పోసుకొని ఇట్లా ముందు ఇట్లా సెట్ చేసుకొని బాగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి। ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లో కాస్త కల్లుప్పు వేసుకొని దీన్ని మూట కట్టుకోవాలి। చూడండి, కల్లుప్పు ఈ విధంగా మూట కట్టుకొని ఇందులో వేసుంచుకుంటే మంచిగా పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటుంది పిండి। ఇంకా ఏ పిండికైనా ఇదే పద్ధతిలో స్టోర్ చేసుకోవచ్చు। రాగి పిండి, శనగ పిండి, ఇంకా వేరే ఏ పిండి ఉన్నా మల్టీ గ్రెయిన్ పిండి అవన్నీ వాడుతున్నారు కదా, ఇప్పుడు ఏ పిండికైనా ఇదే పద్ధతిలో స్టోర్ చేసుకోవచ్చు। ఇట్లా మిర్చి ప్యాకెట్లైనా ఇట్లా బిర్యానీ ఆకు ప్యాకెట్లైనా తయారు చేసుకొని లేకపోతే ఈ salt మూటలైనా ఏదో ఒక పద్ధతిలో ఇట్లా స్టోర్ చేసుకోండి। ఇట్లా ఈ మూడు పద్ధతులలో ఏదో ఒకటి చేసుకొని పిండ్లన్నీ ఫ్రెష్ గా ఉంచుకోండి। ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం గోరింటా కుబ్లాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ లైక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।